హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎన్ఎల్ ట్యూటోరియల్స్ ఫర్ క్లాస్ టెన్ రోజు వీడియో ఏంటంటే చాప్టర్ నెంబర్ లెవెన్ ట్రిగ్నోమెట్రీ ఉంది ఎక్ససైజ్ లెవెన్ పాయింట్ వన్లో ఎయిత్ ప్రాబ్లం అనేది వాళ్ళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ప్రాబ్లంతో వచ్చి మనకి ఎక్ససైజ్ కంప్లీట్ అయిపోతుంది సో మీరు నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోలు మీ వరకు వస్తాయి ఓకే సో ఎయిత్ చూడండి ఇన్ రైట్ యాంగిల్ రై యాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఈజ్ అట్ బి ఇఫ్ ట్యాన్ ఏ ఈక్వల్స్ టు రూట్ త్రీ దెన్ ఫైన్ ది వాల్యూ ఆఫ్ ఇక్కడ కూడా టూ ప్రాబ్లమ్స్ అని ఇచ్చారు సెవెంత్ ప్రాబ్లమ్ లాగే సో ఫస్ట్ ఇక్కడ కండిషన్ ఏ రైట్ యాంగిల్ ట్రై యాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఈజ్ అట్ బి సో రైట్ యాంగిల్ బి దగ్గర ఉండింది అంటే సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా డ్రా చేసినట్టుకైతే ఏ సో రైట్ యాంగిల్ అనేది బి దగ్గర ఉండింది అంటే యాంగిల్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చు ఏ కానీ సి కానీ ఉండొచ్చు ఓకే సో రైట్ యాంగిల్ అనేది బి దగ్గర ఉండింది నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చారు చూడండి ఇఫ్ టాన్ ఏ ఈక్వల్స్ టు రూట్ త్రీ ట్యాన్ ఏ ఈక్వస్ టు రూట్ త్రీ సో ట్యాన్ కి ఫార్ములా ఏంటి ఏ అంటే ట్యాన్ ఏ అంటే ఇక్కడ నుండి చూసుకున్నట్టుకైతే ట్యాన్కి ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జన్ సైడ్ అవునా సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి ఇక్కడ నుండి చూసుకుంటే ఆపోజిట్ ఏమవుతుంది బీసీ బై అడ్జిషంటే ఏమవుతుంది ఏబి సో ఇక్కడ రూట్ త్రీ ఇచ్చారు కదా సో దీన్ని ఎలా రాయొచ్చు రూట్ త్రీ బై వన్ రాయొచ్చు కదా అంటే బీసీ ఏమవుతుంది రూట్ త్రీ అవుతుంది అండ్ ఏబి వచ్చి వన్ అవుతుంది సో ఇక్కడ హైపోటెనస్ కావాలి సో హైపోటెనస్ కావాలంటే మనం ఏం చేయాలి పై తగర స్థిరం యూజ్ చేయాలి పై తగర స్థిరం ఏంటి హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జన్ స్క్వేర్ సో ఇక్కడ ఆపోజిట్ స్క్వేర్ టెన్ ఏ కదా అంటే ఇక్కడ నుండి తీసుకుంటే ఆపోజిట్ ఏమవుతుంది రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ ఎగ్జిస్టన్ స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ సో రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే త్రీ వన్ స్క్వేర్ అంటే ప్లస్ వన్ ఈక్వస్ టు ఫోర్ హైపోర్టెస్ స్క్వేర్ ఈక్వస్ టు ఫోర్ వచ్చింది హైపోర్టెన్స్ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ అవుతుంది సో వాల్యూ అంతా టూ అవుతుంది హైపోర్ట్నెస్ ఏమవుతుంది టూ అవుతుంది ఓకే సో ఇక్కడ త్రీ సైడ్స్ వచ్చేసాయి మనకి సో త్రీ సైడ్స్ వచ్చేసాయి కదా సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయమని అడిగారు చూడండి సైన్ ఏ ఏ కాస్ఏ సైన్సీ సో ఇవి తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సైన్ ఏ అంటే ఏంటి ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏ ఏ అన్నారు కదా సైన్ ఏ కదా అంటే ఏ దగ్గర నుండి చూసుకుంటే ఆపోజిట్ ఏమవుతుంది రూట్ త్రీ బై అడ్జసెంట్ బై హైపోటెనస్ సారీ హైపోటెనస్ రూట్ త్రీ బై హైపోటస్ ఏమవుతుంది టూ అంటే ఏ వాల్యూ అంతా రూట్ త్రీ బై టూ నెక్స్ట్ క్వశ్చన్ నేమర్ అడిగారు చూడండి సైన్యే కాస్సీ అంటే సి వాల్యూ కావాలి మనకి కాస్సీ కాస్ సి అన్నారు కదా సో యాంగిల్ సి దగ్గర నుండి చూడాలి మనం సో ఇక్కడ నుండి చూసుకుంటే కాస్కే ఫార్ములా ఏంటి అడ్జసన్ సైడ్ బై హైపోర్టెనస్ కదా సో ఇక్కడ నుండి చూసుకుంటే దీనికి అడ్జస్ట్మెంట్ ఏమవుతుంది సో రూట్ త్రీ అడ్జస్ట్మెంట్ అవుతుంది రూట్ త్రీ బై హైపోటస్ సేమ్ అంటే ఇది కూడా రూట్ త్రీ బై టూ ఏ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ వాల్యూ ఏంటి సైన్ సి అంటే రివర్స్ అంటే ఏ సో ఇప్పుడు సీ నుండి చూసాం కదా యాంగిల్ సో ఇప్పుడు ఏం చేయాలి ఏ నుండి చూడాలి కాస్కి ఇక్కడ నుండి అయితే అడ్జసెంట్ బై హైపోర్ట్నెస్ ఇక్కడ సో ఇక్కడ అడ్జస్టెంట్ ఏమవుతుంది వన్ అవుతుంది హైపోర్ట్నెస్ టూ అవుతుంది నెక్స్ట్ సైన్ సైన్సీ అంటే ఇక్కడ నుండి సి నుండి చూడాలి సైన్కి సి నుండి అయితే ఆపోజిట్ బై హైపోర్ట్నెస్ కదా సీ నుండి చూసుకుంటే ఆపోజిట్ ఏమవుతుంది వన్ అవుతుంది హైపోర్ట్నెస్ టూ సో హైపోర్టెస్ మాత్రం సేమ్ రెండింటికి బట్ ఆపోజిట్ అడ్జస్ అంటే మాత్రమే చేంజ్ అవుతాయి వాల్యూస్ ఓకే సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటి సైన్ ఏ కో ప్లస్ సైన్ సైన్సీ సో సైన్ ఏ అంటే ఎంత వచ్చింది రూట్ త్రీ బై టూ ఇంటూ కాసీ అంటే రూట్ త్రీ బై టూ ప్లస్ కోసీ అంటే వన్ బై టూ సైన్ సైన్సీ అంటే వన్ బై టూ సో దీన్ని చేయండి రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ హోల్ స్క్వేర్ బై టూ టూ జర్ ఫోర్ ప్లస్ వన్ ఇంటూ వన్ అంటే వన్ టూ టూ జర్ ఫోర్ సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా త్రీ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ సో ఈ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమినేటర్స్ ఏం చేయొచ్చు యాడ్ చేయొచ్చు అంటే త్రీ ప్లస్ వన్ ఫోర్ బై ఫోర్ అంటే వన్ టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో వాల్యూ వన్ ఓకే సో నెక్స్ట్ వన్ చూడండి సెకండ్ చాలా ఈజీ కాసీ కాస్సీ మైనస్ సైన్ఏ సైన్సీ సో ఈ ఈ వాల్యూస్ ఆల్రెడీ మనం చేసి ఉంచాం కాబట్టి ఇది చాలా ఈజీ అయిపోతుంది కాసే కోసీ మైనస్ సైన్ఏ సైన్సీ సో కాసే కాసే అంటే చూడండి ఇక్కడ వన్ బై టూ ఇంటూ కాసి అంటే రూట్ త్రీ బై టూ మైనస్ సైన్ఏ అంటే రూట్ త్రీ బై టూ సైన్సీ అంటే వన్ బై టూ సో దీని నుండి చూడండి టూ టూ జార్ ఫోర్ బై వన్ ఇంటూ రూట్ త్రీ అంటే రూట్ త్రీ మైనస్ టూ టూ జార్ ఫోర్ రూట్ త్రీ ఇంటూ వన్ అంటే రూట్ త్రీ సో ఇక్కడ కూడా డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ యాడ్ చేయొచ్చు అంటే రూట్ త్రీ మైనస్ రూట్ త్రీ సో త్రీ మైనస్ త్రీ అంటే ఏమైతుంది జీరో జీరో బై ఫోర్ అంటే ఆన్సర్ ఎంత అవుతుంది జీరో బై ఫోర్ అంటే జీరో ఓకే టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో టేబుల్ బేస్ చేసుకొని సో ఈ వాల్యూస్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి సో వాల్యూస్ వచ్చినట్టు నెక్స్ట్ ఎక్సర్సైజ్ అన్ని మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు ఓకే సో వాల్యూస్ అనేవి ఎలా నేర్చుకోవాలి ఈజీ ట్రిక్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో మిస్ అవకుండా ఎండ్ వరకు చూడండి అండ్ బిఫోర్ ఆ పేజెస్లో మనకి ఈ వాల్యూస్ ఎలా వచ్చాయని చెప్పి ఇక్కడ ఇచ్చారు సో వాల్యూస్ ఎలా వచ్చాయని చెప్పి అంత ఇంపార్టెంట్ కాదు సో తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడ ఇచ్చారు సో ఇదైతే ఎగ్జామ్లో రాదు ఓకే సో ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని మాత్రమే లో క్వశ్చన్ మాత్రమే ఇస్తారు సో అవి అయితే అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి సో నేను ఈ టేబుల్ అనేది వాళ్ళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఈ టేబుల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి సై మనకి సిక్స్ ఉంటాయి కదా సైన్యే ఏ టెన్ ఏ క్వార్టీఏ సెకండ్ ఏ ఒక సెకండ్ సో టోటల్ సిక్స్ ఉంటాయి సో ఈ సిక్స్కి సైన్ థర్ సైన్ జీరో డిగ్రీస్ అంటే వాల్యూ ఎంత సైన్ థర్టీ అంటే ఎంత ఫార్టీ ఫైవ్ అంటే ఎంత సిక్స్టీ అంటే ఎంత నైంటీ అంటే ఎంత సో ఈ వాల్యూస్ నేర్చుకున్నట్టుకైతే సైన్ వాల్యూస్ వచ్చినట్టుకైతే మిగతా అన్ని వాల్యూస్ కూడా ఈజీగా వచ్చేయచ్చు సో ఈ సైన్ వాల్యూస్ రాకున్నా సరే ఏమీ గుర్తు లేకున్నా సరే టేబుల్ మొత్తం టేబుల్ ని ఎలా ఈజీగా డ్రా చేయాలని ఐ మీన్ ఎలా వాల్యూస్ ని ఈజీగా రాయాలని చెప్పి నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వాచ్ ఇట్ క్లియర్లీ ఓకే సో చూడండి ఫస్ట్ సో మన సైన్స్ సైన్ సైన్స్ జీరో అంటే ఇక్కడ యాంగిల్ అంటే ఇక్కడ ఏ యాంగిల్ ఉంది కదా సైన్ ఏ అంటే ఏ ప్లేస్లో జీరో ఉందనుకోండి సైన్ జీరో డిగ్రీస్ అంటే వాల్యూ జీరో ఓకే సైన్ థర్టీ డిగ్రీస్ అంటే వన్ బై టూ అండ్ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే వన్ బై రూట్ టూ అండ్ సైన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ అండ్ సైన్ నైన్టీ అంటే వన్ సో ఈ ఫైవ్ వాల్యూస్ కనుక మనకి వచ్చినట్టుగా అయితే టేబుల్ మొత్తం ఈజీగా రాయొచ్చు అండ్ ఈ వాల్యూస్ కూడా మీకు తెలియవు నాకు అసలు ఏం గుర్తు లేవు అనుకున్నా కూడా మీరు రాయగలుగుతారు సో వీడియో చివరి వరకు చూడండి సో సైన్ఏకి మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా సైన్ఏకి జీరో సో కాస్ ఏకి కి ఎలా రాయాలి ఇప్పుడు ఇప్పుడు సైన్ఏ జీరో వన్ బై టూ వన్ బై రూట్ రూట్ త్రీ బై టూ వన్ రాశారు కదా సో రివర్స్ నుండి రాయండి సైన్ ఏ సైన్ నైన్టీ అంటే వన్ కదా సో రివర్స్ లో వస్తుంది అనమాట సో ఈ వన్ వచ్చి ఇక్కడ వస్తుంది అండ్ రూట్ త్రీ బై త్రీ బై టూ సెకండ్ ప్లేస్ వస్తుంది అండ్ థర్డ్ ప్లేస్ వన్ బై రూట్ టూనే ఉంటుంది అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చి ఇది వస్తుంది వన్ బై టూ కాసే కోస అంటే జీరో అంటే దీనికి రివర్స్ ఇది వాల్యూస్ వస్తాయి సో సైన్ ఏంటేంటి జీరో వన్ బై టూ వన్ బై రూట్ టూ రూట్ త్రీ బై టూ వన్ సో ఇదే రిప్రో రాసుకుంటూ రా వస్తాయి అవి కాస్ వాల్యూస్ అవుతాయి సో కాస్ ఏంటి వన్ రూట్ త్రీ బై టూ వన్ బై రూట్ టూ వన్ బై టూ జీరో సో సైన్ఏ కాస్ ఏ వచ్చాయి కదా నెక్స్ట్ ఏ మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు ఏంటి ఏ ఈక్వల్స్ టు ఏ బై ఏ అంటే ఇక్కడ సైన్ ఏ అంటే జీరో బై వన్ జీరో బై వన్ అంటే ఏంటి జీరో బై వన్ అంటే జీరో సో టెన్ ఏ వాల్యూ వచ్చి జీరో సో దీన్ని కూడా బై చేస్తే ఏమవుతుంది ఈ టూ చూడండి వన్ బై టూ బై రూట్ త్రీ బై టూ సో టూ టూ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది వన్ బై రూట్ త్రీ సో దీని వాల్యూ వన్ బై రూట్ త్రీ నెక్స్ట్ సీ చూడండి రెండు కూడా సో సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే వన్ ఓకే సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి టూ టూ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది రూట్ త్రీ సో వన్ బై జీరో అంటే ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అంటే నాట్ డిఫైన్డ్ ఓకే సో ఇప్పుడు చూడండి కోటే అంటే టెన్కి రెసిప్రోకల్ కదా కాటి అంటే ఏంటి టెన్ కి రెసిప్రోకల్ ఫామ్లో ఏంటి కాటి ఈక్వల్స్ టు వన్ బై టెన్ ఏ అవునా సో ఇక్కడ చూడండి వన్ బై టెన్ తీసుకుంటే అంటే ఏ జీరో కదా సో కాటి ఏమవుతుంది వన్ బై జీరో అవుతుంది వన్ బై జీరో అంటే ఏంటి ఇన్ఫైనైట్ అంటే నాట్ డిఫైన్డ్ నెక్స్ట్ కాటి అంటే వన్ బై ఏ కదా వన్ బై వన్ బై వన్ బై రూట్ త్రీ సో ఏమవుతుంది రివర్స్ అవుతుంది అంటే దీని వాల్యూ వచ్చి రూట్ త్రీ సో వన్ బై వన్ అంటే వన్ నెక్స్ట్ వన్ బై రూట్ త్రీ అంటే వన్ బై రూట్ త్రీ నెక్స్ట్ ఇన్ఫినైట్ బై జీరో అంటే జీరో సో చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టుకైతే మనం సైన్ చే కావాల్సే ఎలా రాసామో సైన్య వాల్యూస్ని రివర్స్ రాసుకుంటూ వచ్చాం కదా సో ఇక్కడ టాన్యే కాట కూడా మనకు అలాగే వచ్చాయి రివర్స్ టాన్యే ఏకి రివర్స్ వస్తాయి ఇవి ఓకే నెక్స్ట్ సెకండ్ ఏ సెకండ్ ఏ అంటే ఏంటి కాస్కి రెసిప్రోకల్ అంటే సెకండ్ అంటే వన్ బై కాస్ ఏ కదా సో ఇప్పుడు కాస్ వాల్యూస్ తీసుకోండి వన్ బై వన్ వన్ బై వన్ అంటే వన్ నెక్స్ట్ వన్ బై రూట్ త్రీ బై టూ అంటే వన్ బై రూట్ త్రీ బై టూ ఏమవుతుంది రివర్స్ అవుతుంది అంటే టూ బై రూట్ త్రీ అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ బై వన్ బై రూట్ టూ అంటే ఇది కూడా రివర్స్ అయిపోతే రూట్ టూ ఉంటుంది నెక్స్ట్ వన్ బై వన్ బై టూ సో ఇది రివర్స్ అయిపోతే టూ ఉంటుంది సో వన్ బై జీరో అంటే సో చూ కాస్ అంటే జీరో కదా సో జీరో బై వన్ అంటే నాట్ డిఫైండ్ అంటే ఇన్ఫినైట్ నాట్ డిఫైండ్ అండ్ నెక్స్ట్ కొసికెండ్ ఏ కొసికెండ్ అంటే ఏంటి సైన్ కి రివర్స్ సైన్ కి రెసిప్రోకల్ అంటే సీకెన్కే అంటే వన్ బై ఏ కదా సో ఇప్పుడు చూడండి వన్ బై జీరో వన్ బై జీరో అంటే నాట్ డిఫెండ్ నెక్స్ట్ వన్ బై టూ వన్ బై వన్ బై టూ ఏమవుతుంది రివర్స్ అవుతుంది అంటే ఇక్కడ వాల్యూస్ ఎలా వస్తాయి అంటే సో చూడండి నాట్ డిఫెండ్ టూ సో సీకెన్ఏకి రివర్స్ రివర్స్లో రాసుకుంటూ వస్తే సెకండ్ యో వస్తాయి ఓకే సో ఇక్కడ రూట్ టూ టూ బై రూట్ త్రీ వన్ ఓకే సో ఎలా ఉన్నాయో చూడండి ఏ కాసే ఇవి రెండు ఇది రైట్ వెళ్తే ఇది లెఫ్ట్ వస్తుంది ఓకే సో ఇప్పుడు టాన్ఏ కాసే ట్యాన్ఏ ఏ సో ఇది కూడా అంతే ఈ వాల్యూస్ రివర్స్ రాసుకుంటూ వస్తే కాటే వస్తుంది అండ్ ఏ ఈ వాల్యూస్ రివర్స్ రాసుకుంటూ వస్తే సెకండ్ యే వస్తుంది సో అసలు ఇవే ఏం వాల్యూస్ మీకు గుర్తు లేవు అసలు ఎగ్జాక్ట్లీ సైన్ వాల్యూస్ కూడా మీకు గుర్తు అన్నట్టు అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి సో ఇప్పుడు చూడండి ఈ వాల్యూస్ ఏమీ లేవు మీకు అసలు ఏ వాల్యూస్ కూడా గుర్తు లేవు సో ఇప్పుడు ఏం చెయ్యాలి సో ఇప్పుడు ఏం చెయ్యాలి మీకు జీరో వన్ టూ త్రీ ఫోర్ ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత అన్నిటికి బై ఫోర్ చేయండి ఓకే సో బై ఫోర్ చేస్తే నెక్స్ట్ రూట్ పెట్టండి అన్నిటికీ ఓకే రూట్ పెట్టండి రూట్ పెట్టినప్పుడు ఇప్పుడు వ్యాల్యూ జీరో బై ఫోర్ అంటే ఏమవుతుంది జీరో సో రూట్ జీరో అయినా జీరో అవుతుంది నెక్స్ట్ వన్ బై రూట్ రూట్ వన్ బై ఫోర్ సో చూడండి రూట్ వన్ అంటే వన్ అవుతుంది నెక్స్ట్ ఫోర్కి రూట్ ఏమవుతుంది రూ టూ అవుతుంది టూ స్క్వేర్ కదా సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే వన్ బై టూ వస్తుంది నెక్స్ట్ టూ వన్ టూ టూ జర్ అంటే రూట్ వన్ బై టూ అంటే వన్ బై రూట్ టూ సో వన్ రూట్ వన్ ఈక్వల్స్ టు వన్ అవుతుంది కదా సో రూట్ వన్ వాల్యూ అంతా వన్ కాబట్టి సో వన్ బై రూట్ టూ సో ఇక్కడ త్రీ బై ఫోర్ సో ఫోర్ కి స్క్వేర్ ఏమవుతుంది టూ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే రూట్ త్రీ బై టూ ఉంటుంది నెక్స్ట్ ఫోర్ ఫోర్లో వన్ టైం ఆన్సర్ అవుతుంది రూట్ వన్ అంటే వన్ సో సైన్ వాల్యూస్ వచ్చేసాయి చూడండి జీరో వన్ బై టూ వన్ బై రూట్ టూ రూట్ త్రీ బై టూ వన్ సో ఇప్పుడు మనం ఈజీగా చేసేయచ్చు కదా సైన్ వాల్యూస్ అన్నీ వచ్చేసాయి కాబట్టి సో కాస్ ఏమవుతుంది సైన్కి రివర్స్ రాసుకుంటూ రావడమే అంటే వన్ రూట్ త్రీ బై టూ వన్ బై రూట్ టూ వన్ బై టూ జీరో సో ఇప్పుడు సైన్ కాస్ వచ్చేసాయి సో టాన్ అంటే ఏంటి సైన్ బై కాస్ అంటే వన్ జీరో బై వన్ జీరో బై వన్ అంటే ఏంటి నాట్ డిఫైన్డ్ సో వన్ బై టూ రూట్ త్రీ బై టూ అంటే టూ టూ క్యాన్సిల్ అయిపోతే వన్ బై రూట్ త్రీ సో ఇక్కడ వన్ బై రూట్ టూ వన్ బై రూట్ టూ క్యాన్సిల్ అయిపోతే వన్ నెక్స్ట్ బై టూ ఇక్కడ టూ ఇక్కడ టూ క్యాన్సిల్ అయిపోతే రూట్ త్రీ సో వన్ బై జీరో అంటే సో ఇక్కడ చూడండి జీరో బై వన్ అంటే వాల్యూ ఎంత అవుతుంది జీరో సో వన్ బై జీరో అంటే నాట్ డిఫైన్డ్ ఓకే సో స్మాల్ మిస్టేక్ సో ఏ కార్ట్కి ఏంటి టెన్ రివర్స్ రాసుకుంటూ వచ్చాడమే సో ఇక్కడ నాట్ డిఫైండ్ ఉంది కదా రివర్స్లో సో నాట్ డిఫైన్డ్ సో సెకండ్ది రూట్ త్రీ వన్ వన్ బై రూట్ త్రీ జీరో సో సీకెండ్ఏ సో ఏ అంటే ఏంటి కాస్కి రెసిప్ ఒక అంటే వన్ బై వన్ వన్ బై వన్ అంటే వన్ నెక్స్ట్ వన్ బై రూట్ త్రీ బై టూ అంటే ఏమవుతుంది రివర్స్ అవుతుంది అంటే టూ బై రూట్ త్రీ సో ఇది కూడా రివర్స్ అవుతుంది కదా రూట్ టూ బై వన్ అంటే రూట్ టూ సో ఇది కూడా రివర్స్ అయిపోతే ఏమవుతుంది టూ అవుతుంది సో జీరో బై వన్ అంటే నాట్ డిఫైన్ సో కో సెకండ్ తెలుసు సో కి రివర్స్ రాసుకుంటూ వచ్చాడమే అంటే నాట్ డిఫైన్ టూ రూట్ టూ టూ బై రూట్ త్రీ వన్ సో చూడండి ఎంత ఈజీగా వచ్చాయి వాల్యూస్ అనేవి సో ఈ వాల్యూస్ కనుక మీకు అయితే మీరు అన్ని ఈజీగా చేసేయొచ్చు నెక్స్ట్ ఎక్సర్సైజ్ అన్ని సో చాలా అంటే చాలా ఈజీ వ్యాల్యూ ఈ టేబుల్ని మీరు బాగా నేర్చుకోండి సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చిన నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఎగ్జాంపుల్ ఫోర్ ఫైవ్ ఈ ఎగ్జాంపుల్స్ అనేవి సో నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్